డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు సార్. మొగోళ్ళకే 300 మగపిల్లలకి, ఆడవాళ్ళకి 200 సార్. జెండాలు ఇచ్చి తీసుకెళ్లారు. ఆ పిల్లలు అందరు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు 15-14 సంవత్సరాల మించి లేవు సార్. మేము సింగినారంలో పుట్టి పెరిగేంత వయసు వచ్చింది మాకు. 200 కాసి పడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్. తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీడ్ చేజ్ చేస్తాను, చెకింగ్ చేస్తానమ్మ, ఓట్లు కాదా చెకింగ్ చేస్తాను అంటే వాళ్ళకి ఓట్లు లేవుగా సార్ అన్నాం. లేకపోయినా పర్వాలేదు. ఆ 200 ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడు లేదు. ఆ 200 కూడా ఇవ్వలేదు సార్. మాకు 200 కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంట్ వెళ్ళలేదు సార్. మా ఆశ దగ్గర కూడా చీకట్ల కింద పడిపోయాం. 200 కూడా మాకు చేతికి ముట్టలే. మేము వెళ్ళిపోయాం, 200 కాసిపడి వెళ్ళాం, కానీ ఇవ్వలేదు సార్. మమ్మల్ని ఇంత కాడికి చేస్తారా? మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మటి పనికొస్తారు సార్. మేము పని చేసుకుంటే వాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం కదా. మేము పని చేసుకునే వాళ్ళం. మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు. చిగరెట్లు అని అంటారా? మేము చెకింగ్ చేసి పంపిస్తామమ్మ అన్నారు. ఆ 200 పారుగాను మేము ఆ 200 కూడా తీసుకోలే చీకట్ల కింద పడిపోయి లేచాం. అది అది సార్ చీ పెడతలేదు సార్. మాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు అన్నారు సార్. మాకు ఆ 200 ఇంత కాడికి చేసిన సార్ మమ్మల్ని. ఐదు 5 ఇంటికి వెళ్ళిపోతారు. సాయంత్రం 7 ఇంటికి ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకొని మొగోళ్ళకేమో 300, ఆడవాళ్ళకి 200 ఇచ్చి తీసుకెళ్లారు ఇటు. అంతే, అదే. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంటింటికి వచ్చి రాండి ఇట డబ్బులు ఇస్తాం అంటేనే పోయినండి. డబ్బులు ఇస్తానంటే ఎవరికన్నా ఆశే కండి. అక్కడే ఆర్చికాడ నిలబడాలా, దండ పట్టుకొని ఇంకెటు తిరిగేది లేదన్నారు. ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు. ఆయన మా పిల్లగాళ్ళు వచ్చి ఆడ కూడా జెండ కూడా పట్టుకోలేదు. దుర్గప్రసాద్ అన్నోడు ఇంట్లోనే ఉండేవాడు. పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే. మేము వాను కూడా తీసుకెళ్ళిండ్రండి. వానికి వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు. వాళ్ళు చూడు ఇంతవరకు అల్లి ఆడుతుర్రు. ఏందండి వాడు ఆడున్నది తెలవదు. ఇప్పుడు తెలవాలిగా అండి, ఆడున్నది తెలవాలిగా. ఇప్పుడు పలాంటేషన్లు ఉండరు. మీ బాబుని చూసుకోనది కూడా తెలవాలిగా. ఎక్కడ లేదు, ఇక్కడ ఇక్కడ జరగాలండి. ఇప్పుడు కొడితే గిడిచి ఇక్కడ కొట్టాలి. అంతమందిలో ఎక్కడో అక్కడ ఇవ్వగానే స్కూల్ కాడ మా పిల్లలు వెళ్ళి అక్కడ కొట్టడం ఏందండి? అక్కడ ఏంది కొడతారు? కొట్టరు కూడా పేరు వేశారు. బాగానే ఉంది. ఇక్కడ జరిగింది కాదు విషయం, ఎక్కడో జరిగింది. అది దుర్గారావు ప్రసాద్ అక్కడే తల్లిదండ్రులు. తల్లి అక్కడ ఉంది. 16 సంవత్సరాల పిల్లలు అంతే, 17-16. ఇంకంత మించి ఉండవు. మొత్తం ఎంత మంది? మొత్తం ఒక 5 గురు 6 గురు తీసుకెళ్లారంట. ఇంకా తీసుకెళ్లి కాంచి పంపి తెల్లారి గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు. డ్యూటీ పోయటానికి మేము డ్యూటీ పోయటానికి తీసుకెళ్ళిండ్రండి. పంపులు వచ్చేటానికి తీసుకుపోయి అమ్మటే పంపుతాం అమ్మా అన్నారు. మరి ఇంతవరకు పంపలే. వాళ్ళు ఆడున్నారో తెలియదు. ఇంకా ఇక్కడ ఉన్నారు, ఈ స్టేషన్లు ఉన్నారు, ఆ స్టేషన్లు ఉన్నారని తెలవట్లే. పిల్లలు ఏం పని చేస్తారు? మా పనే నేను ఒడ్ర పనే. చదువు లేదేమి లేదండి మా పనే. 10th వరకు చదివినరు అంతే. పని పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా? అదే 200 ఇవ్వకుండా ఉంటే, జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటకు రాకుండా ఉంటారు కదండి. ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకుని జెండాలు పట్టుకుంటే 200 ఇస్తానని తీసుకుపోయినండి. ఆ రోజు బయటికి రావటమే, కానీ మిగతా టైంలో బయటికి రా. ఏదైతే మేము వాళ్ళు బయటకు పోరు. ఇక ఉంటే తింటాం. 8-9 ఇంటికల్లా ఇంటికి నిద్రపోవటమే. ఆ రోజు పొద్దున్నే పనికి పోతాం. 7 ఇంటికల్లా పనికి పోవాలా. అప్పుడు తెల్లారి గట్లనే పోతారు మా వాళ్ళు. 6 ఇంటికల్లా క్యారేజ్ కూడా ఉండదు. తెల్లారి గట్ల 5-5:30 వచ్చారండి. ఇద్దరు మామూలు బట్టల మీద వచ్చారు. వచ్చి పనుకున్న వాళ్ళు లేపారు. లేపితే మీ అబ్బాయి ఏడంటే మా అబ్బాయి పనుకున్నాడు మంచం మీద. మా అబ్బాయిని లేపి వస్తే ఏందండి అంటే చక్కేసుకున్నారు అంటే చక్కేసుకున్నాడు. వేసుకొని ఎందుకండి అంటే సొల్యూషన్ 5 ఆతున్నారు, చెకింగ్ చేసి పంపిస్తామమ్మా, రోజుకి 2 పిల్లగాళ్ళని తీసుకెళ్తున్నాం అని చెప్పారు మాకు. చెప్తే సరే అని మీ వద్దండి, మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు మీరు, మా అబ్బాయి అసవంటోడు కాదు, అలాంటి అలవాట్లు లేవు అని మేము చెప్పినా. మా పైన వాళ్ళు కూడా చెప్పారు, 3 పిల్లలు అబ్బాయి అసవంటోడు కాదని. కాదమ్మా మేము ఎమ్మటే 1/2 గంటలు పంపించేస్తాం అన్నారు. మా ఆయన్ని ఇంకా తీసుకెళ్ళిపోతుంది. మా ఆయన్ని అమ్మడు పంపించా. పంపిస్తే తీసుకెళ్ళి యాన్లో నెట్టేశారంట మా అబ్బాయిని. 10 మంది ఉండరంట యాన్లో, నెట్టేశారంట. మా ఆయన ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండరంట. మీరు రావద్దు, మేము తీసుకెళ్లేదు మీ పిల్లల్ని అని 10 సార్లు వెళ్ళినా చెప్తున్నారండి. ఎవరు చెప్పారు? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే, పోలీసులే చెప్పారు. సింగనార్ పోలీసు వాళ్ళే చెప్పారండి మాకు, మీరు రావద్దు మా దగ్గర లేరు.
10 సార్లు తిరిగినా మా దగ్గర లేరు, మీరు రావద్దు, మిమ్మల్ని కూడా వేస్తా అంటుండీ పోలీస్ ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు మాకేం జరిగింది తెలియదండి. మాకు 200 ఇస్తాను అంటే ఆశపడి 200 ఆశపడి మేము అందరం వెళ్ళినామండి. గూడెం గదిలో వెళ్ళాం ఆర్చి దగ్గరికి. వెళ్తే అప్పుడే మా అబ్బాయి కారేజ్ పెట్టి వచ్చాడు. కారేజ్ పెట్టి వస్తే కంకర బట్టల మీదే ఉన్నాడు మా అబ్బాయి, కంకర అయ్యి ఉన్నాడు. వస్తే అయ్యా 200 వచ్చినా వస్తే రా దుర్గారు అని నేను రానవా అండు. అంటే సరే రాయని లాక్కెళ్ళా, నేనే లాక్కెళ్ళి జెండా ఇస్తే నా పక్కనే నుంచుండండి, నా పక్కనే నుంచుండు. జగన్ వచ్చి ఆర్చి దాటాడు, ఈ రోడ్డు దాటాడు. ఇంక మేము అందరం వచ్చేసాం, మా అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసాం, మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాం. ఇంకా ఆ గంటన్నరకు జగన్ దెబ్బ తగిలిందని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా బయటకు వచ్చినాం మేము అందరం, మా అబ్బాయి మేము అందరం వచ్చినాం బయటికి. మా అబ్బాయికి కూడా తెలియదు దెబ్బ తగిలిందని. అప్పుడు ఇంకా అందరం బయటకు వచ్చినాం. తెల్లారు గట్ల పోలీసులు వచ్చారు అంకుల్. పోలీసులు వచ్చి మీ అన్నయ్య ఉన్నారా అన్నారు. మా అన్నయ్య పడుకున్న లేపితే ఆగండి అంకుల్ అన్న. అయితే లేచిండు, బండిని వేసుకున్నాడు, పిలిచాడు వెళ్ళింది. ఎందుకు అంకుల్ అంటే సిల్లోసింది ఆగడానికి, రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. దానికి మా అబ్బాయి అలా, మా అమ్మ అంది మా అబ్బాయి అట్టంటాడు కాదని. మా అమ్మ అంది, మా అమ్మ అంటే తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ఆ గంటలో తెచ్చిచ్చేస్తామని తీసుకెళ్ళిపోయారు. ఇంకా తేలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మాకేం జరగలేదు, మాకు తెలియదు కూడా. మనుషులకి వచ్చి పనికి వెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూస్తుంటే అయ్యా 200 వస్తాయి అంటయ్యా, దాయా నీకు ఎందుకు వచ్చిన బాధ, పండగ బా ఆధారం పూట కొరకన్ను వస్తాయి రాయా అని అంటే, రానమ్మా నేను పని చేసిన రెక్కలను వస్తున్నాయి అంటే రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా. నా అమ్మటే నిలబడ్డా, నా అమ్మ చాలా మంది ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ రోజు ఇక్కడ ఏం జరగలే, మరి అవతలకి వెళ్ళినాక ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏం జరగలేదు. అందరూ మనిషికి 200 ఇస్తారంటే ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం వెళ్ళినాం, పిల్లలతో సహా వెళ్ళినాం. ఈ పిల్లలకు కూడా, ఈ పిల్లలు ఇంత పిల్లలకు కూడా, పెద్ద మనిషి పిల్లలకు కూడా 200 ఇచ్చాడు. 200 కాచిపడి వెళ్ళినాం, వెళ్ళి మా మనవని ఒప్పుకు చెప్పుకున్నాం. ఏమన్నా చేసినామా అండి, మాకేమన్నా రాజకీయాల్లో తిరిగేవాళ్ళం, మాకు ఎందుకు కొడతామండి మేము? మా భవిష్యత్తులు పాడు చేయటానికే కానీ, మీ ఎవడు తేలికలేడు, ఒడ్రోళ్ళే తేలికొన్నాడు. ఒడ్రోళ్ళు అయితే ఏం గట్టిగా మాట్లాడరు, ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం తిరిగి వీళ్ళ మీద మోయొచ్చు, వీళ్ళ మీద ముండ మోపితే ఇల్లు అనే దేవం మీద వాళ్ళు ఇలా చేశారు. కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు. వాళ్ళు కొట్టినట్టు కూడా, వాళ్ళని కొట్టే మనుషులా? ఇదంతా కావాలని కుట్ర చేసింది, కావాలని పిల్లగాల్ని, వీళ్ళ వెనకాల ఎవరూ లేరు, ఏమీ తిరగలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే దేవం బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఏడిపెత్తున్నారు. ఇది ధర్మం కాదు. మీరు నాయకులు కూడా తలకు కన్నేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మేమేమో అనట్లేదు, మా పిల్లలు మాకు ఇచ్చేయండి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఆ రోజు ఏం జరిగింది మొన్న? ఆ రోజు పిల్లలు ఉన్నారా? ఆ రోజు పిల్లలు ఉన్నారు, కానీ 200 రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని, ఈ ఆడవాళ్ళని అందరినీ గోడేసుకున్నారు. గోడేసుకొని తీసుకెళ్లారు. అంతేగాని సింగినారులో మా పిల్లలు అసలు కాదు. ఏదో మేము పనులకు వెళ్తాం, ఏదో బాణిమిక్సులు బోనిమిక్సులు ఈ మధ్యలో అలవాట్లు పడి ఇట్ట చేస్తారేం, కానీ మా పిల్లలకి ఏం తెలుసండి? మా పిల్లలు 16 సంవత్సరాలు అండి. అంటే మైనార్టీ కూడా ఏం తేరలేదు? మైనార్టీ కూడా తేరలే. ఏం పని చేస్తాడు? ఒడ్డి పని చేస్తాం. పనికెళ్ళి సాయంకాలం వస్తాం, ఈ స్లాబ్లు వేస్తాం, బిల్డింగ్లు పాల్గొడతాం, ఏదో మా పొట్ట కొట్టుకి. చదువులు లేవు మాకు, సంజాలు లేవు. పని తక్కువ ఆ రోజు డబ్బులు ఇస్తానంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే జెండాలు పట్టుకున్నానికి మడికి 200 కోసం వెళ్ళి పాగుతారు మాకు. అది అందరు పని చేసుకుంటే వాళ్ళే సార్, తల్లిదండ్రులు మాయమ్మటే పని కొత్త ఈడికి పంపించాం. సతీష్ వాళ్ళ నానమ్మని మేము పని చేసుకుంటే పనికి వెళ్ళి వచ్చినాం సార్. వండుకొని కూడా వండుకోలే, రాండమ్మ 200 ఇస్తాం.